తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని 2700 మంది గర్భిణీ స్త్రీలకు కొత్తపేట ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ చిల్ల జగ్గిరెడ్డి పండ్లు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం ఆత్రేయపురం కొత్తపేట ఆలమూరు మండలాల్లో ఉన్న 2700 మంది గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను అందించారు. సొంత అక్క చెల్లెళ్ళు గర్భిణీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత బాధ్యత తీసుకుంటారో అంతకన్నా ఎక్కువ బాధ్యతగా కొత్తపేట నియోజకవర్గంలో గర్భిణీగా ఉన్న తన అక్క చెల్లెళ్ళు పండంటి బిడ్డకు జన్మనివ్వడం కోసం పెద్ద అన్నగా బాధ్యతతో వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు అవసరమైన పౌష్టికాహారం సిద్ధం చేసి వారి స్వగ్రహం వద్దే వారికి అందించేందుకు చర్యలు తీసుకుని పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు పియూసీ చైర్మన్ మరియు కొత్తపేట శాసనసభ్యుడు చిల్ల జగ్గిరెడ్డి తెలిపారు. అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నాయి. దానికి లాక్డౌన్ కి ముందుగా సంపూర్ణ మద్దతు కలుగుతూనే ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే సుమారు 2700 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు వారందరికీ కూడా ఇటువంటి కష్టకాలంలో పౌష్టికమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేర మరి ఈ నియోజకవర్గంలో 2700 మందికి మరి ఏదైతే పళ్ళు ఫలాలు పౌష్టికాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ఫలాలు ముఖ్యంగా పుచ్చకాయ కానీ లేదా ద్రాక్ష పండ్లు దానిమ్మకాయలు బత్తాకాయలు అదేవిధంగా మరి రాగి బిస్కెట్లు బాదం బిస్కెట్లు చక్కెరకేరి అట్టిపళ్ళు ఇట్లాంటి పౌష్టికాహారం అంతా కూడా ఒక ప్యాకెట్ కింద చేసేసాం. మరి ఏదైతే ఇటువంటి కష్టకాలంలో వారికి పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా వారు ఒక 12 బిడ్డకి మరి ఆరోగ్యవంతమైన బిడ్డలకి వారు జన్మనిస్తారు. తద్వారా మరి రాబోయేటువంటి మంచి సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి సహకరించిన అందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టే హోమ్ స్టే సేఫ్.